ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది. అక్కడ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఓటింగ్ శాతం కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యూ శ్రీనివాస్. యా మురళి, ఇక చండూరు మండల కేంద్రంలో జడ్పీ హై స్కూల్లో పోలింగ్ ప్రక్రియ పరిశీలించడానికి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటివరకైతే పోలింగ్ బూత్లో ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారితో అదేవిధంగా అక్కడ కూర్చునే ఏజెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు సజావుగానైతే అన్నీ సాగుతున్నాయని వాళ్ళు చెప్పారు. లోపల బాగానే ఉంది మేడం, బందోబస్తు చేశారు, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బయట మాత్రం గొడవలు అవుతున్నాయి. ఇక దీని పట్ల మీరేం చెప్తారు? ప్రజల్ని ఇంకా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, స్థానికేతరులు కూడా స్థానికంగానే ఉన్నారు అనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలామంది స్థానికేతరులు ఇక్కడనే ఉన్నారు, అధికార పార్టీలు వాళ్ళవన్నీ చలాయించుకుంటారు, ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ గత కొంతకాలంగా చూస్తున్నాం, సజావుగా ఎన్నికలు సాగకుండా గ్రామాల్లో కొట్టుకోవడాలు కానివ్వండి, అదేవిధంగా ప్రశాంతంగా వ్యతిరేకిస్తున్న మా కార్యకర్తలని కూడా కొట్టడం లాంటివి, నా కాన్వాయ్ మీద కూడా అటాక్ చేయడం లాంటివి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగనివ్వాలని కొన్ని అధికార పార్టీలు అనుకుంటలేవన్న భావన మాకు కలుగుతుంది. అంటే పోలీసులు అధికారులు కూడా కుమ్ముక్కై ఈ యొక్క అధికార పార్టీకి తొత్తులుగా మారారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి, దీని పట్ల ఏం చెప్పు? ఇప్పుడు అధికార యంత్రాంగం ఎట్లా అధికారంలో ఉన్న పార్టీ తరఫే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన విషయంలో మేము అడిగినప్పుడు మాత్రం స్పందించడం అయితే జరిగింది, కానీ ఆ తర్వాత చర్య ఏం తీసుకున్నారన్న విషయం పైన మాకు ఎటువంటి అవగాహన లేదు. అంటే ప్రజలు కూడా మేడం ఇక్కడ చాలా బయటికి రావడము, డబ్బులు రాలేదని చెప్పడము, పార్టీల ప్రలోభా చేయడం, తులం బంగారము 30,000 అని చెప్పి ఇది చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒక వృద్ధురాలకి పాల్వాయి శ్రవంతి గారు సహాయం చేస్తున్నారు, ఆమె నడవలేని పరిస్థితి. మరి చెప్పండి మేడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు ఈ ప్రలోభాలకు సంబంధించి? ఇది ప్రజాస్వామ్యాన్ని చంపే, ఖూనీ చేసే పరిస్థితి తప్పించి ఇంకేం కనపడతలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసే వ్యవస్థ నుంచి ఓట్లను కొనుగోలు చేసే వ్యవస్థ వరకు, భయపెట్టి భయంతోటి ఓట్లు వేపించుకునే వ్యవస్థ వరకు తీసుకొచ్చినారు. ఇది మంచిది కాదు, ప్రజలకు క్షేమం జరిగేది కాదు. అంటే ఈ ఇట్లాంటి ప్రక్రియను మీరు ఎట్లా విభేదిస్తారు, సమర్థిస్తారా, విభేదిస్తారా? ఖచ్చితంగా విభేదిస్తాను. ఈ ఎన్నికల్లో మద్యం పట్ల నేను ముందు నుంచి ఒక లైన్ తీసుకోవడం జరిగింది. మద్యం అన్నది ఇచ్చి చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నారన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా అధిష్టానం కూడా నాతో పాటు సహకరించి ఎన్నికలలో మద్యానికి దూరంగా ఉండి మేము ఈ ఎన్నిక చేయడం జరిగింది. మరి ఇట్లాంటి వ్యవస్థ మీద మీరు ఎన్నికల కమిషన్ కానీ అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? ప్రతిసారి ఎక్కడెక్కడ నా దృష్టికి వచ్చిందో అది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో దీని పట్ల మీరు చర్యలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, చర్యలు తీసుకునే పరిస్థితి? వెయిట్ చేసి చూస్తాం. సో మరి పోలింగ్ అయిపోతుంది కదా, దీనికి సంబంధించి జరిగే అనర్థం జరిగే పరిస్థితి ఉంది, ఏం చేస్తారు? ఈసీతో స్ట్రాంగ్ కంప్లైంట్ మేము లాడ్ చేశాము, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. ఎందుకంటే ప్రజాస్వామ్యం పక్షంగా ఈ బాడీస్ ఉంటే తప్పకుండా దీని మీద స్పందిస్తాయి, దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటారు. ఇది తన ఓటు హక్కును వినియోగించుకున్న సవంతి గారు ఇప్పుడు ఎన్నికల సరళికి సంబంధించిన కొంత ప్రక్రియను పరిశీలించడానికి అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఇప్పుడు చండూరు మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్లో ఆమె ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారు. లోపల అయితే ప్రశాంతంగానే ఉన్నాయి పరిస్థితులు, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, కానీ బయట చూస్తేనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇక అధికార పార్టీకి చెందిన నేతలు అయితే కార్యకర్తలను బెదిరిస్తున్నారు, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నారు. మరొక మహిళ అమ్మ ఎక్కడ నుంచి మార్చుకుంటున్నావు, ఎంత దూరం? మరి నీకు నడవడం ఇబ్బంది అనిపించలేదా? మంచిగానే ఉంది, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? సరే ఓకే. ఇప్పుడు వృద్ధుల కోసం వాహనాలు ఏర్పాటు చేసారు తెలుసా నీకు? అంటే నిన్ను ఇక్కడికి ఆటోలో తీసుకురావడం లాంటివి చేశారు తెలియదా? కొటేషన్ లోపల బాగానే ఉందా? ఏం పేరు? నీ పేరు లక్ష్మమ్మ. నీ పేరేంటి? సత్య. ఓటే నేను కొటేషన్ ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కోసం పోతున్నావు తెలియదా? ఫస్ట్ టైమా? వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది ఓటింగ్ ప్రక్రియలో మొదటిసారి పాల్గొన్నావు కదా, ఏమనిపిస్తుంది? మీ అమ్మ
నా ఇష్ట ప్రకారం వేసినా పక్కా నీకు అవగాహన ఉంది ఎవరికి చేయాలనేది అవును అంతేనా నువ్వు ఓటేసినావు కదా తొలిసారి ఏమనిపిస్తుంది అంటే ఏం తెలియదు కాబట్టి ఓకే మంచిగా అనిపిస్తుంది ఇక ఓటింగ్ సిస్టమ్ ఏందో అది కూడా నాకు కొద్దిగా అవగాహన వస్తుంది కరెక్ట్ చేసినావా మరి ఫస్ట్ టైం అంతా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిరా చేసిరు ఓకే చెప్పమ్మా ఇప్పుడు మీరు కూడా ఓటేశారా వేసామండి మీ పాపతోని మాత్రమే వచ్చిరా అవునండి మా మామ వారు కూడా వచ్చారు మేము వేసాము కానీ ఓటు మనకైతే ఎవరికైతే మంచి చేస్తారో మనల్ని ఎంచుకోవడం మన హక్కు మంచిగా మంచిగానే ఉన్నాయి చాలా ఏమి ఇబ్బంది లేదు అంతా బాగానే ఉంది సార్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ప్రస్తుతం చండూరు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్నాం మరోసారి చూడొచ్చు గణనీయంగా అయితే ఓటర్లు పెరుగుతున్నారు ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన రైట్ ఒక రుద్రాలు అయితే మరి వాళ్ళ కుటుంబీకుల సహాయంతో ఓటేసి మరి బయటికి వస్తున్న పరిస్థితి ఆమెను అడుగుదాం మరి ఈ వ్యవస్థ ఎట్లా ఉంది లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి అమ్మ ఓటేసినావా ఎట్లుందమ్మా బాగానే లోపల బాగానే ఉందా ఏమి ఇబ్బంది కాలేదు కదా ఓటేయడానికి నలభై 47 మంది పోటీ చేసారు మరి నీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా రైట్.